నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ఆర్ చౌరస్తా వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దావత్ రెస్టారెంట్ ని అర్బన్ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గజ్వేల్ పట్టణంలోని పద్మశాలి భవనంలో అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో క్యాలెండర్ విడుదల చేసి జాగ్ మెళా నిర్వహించారు. తెలంగాణ పద్మశాలి సంఘం రీఆర్గనైజేషన్ కమిటీ తరఫున కొన్ని ప్రజోపకార కార్యక్రమాలు చేయాలనే సంకల్పంతో మిత్రుడు పెద్దలు పేద పురుషోత్తం గారితో కన్సల్టేషన్ చేసినప్పుడు వారు ఈ చంద్రశేఖర్ గారు ఈ విజన్ 2050 దానికి సంబంధించినటువంటి సంస్థ చైర్మన్, వారు హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, వారు ఈ హెచ్ఆర్ కన్సల్టెన్సీసే కానీ మిగతా చాలా సంస్థలకు సంబంధించి వారు అడ్వైజర్స్ ఇస్తుంటారు. అలాగే టెక్నికల్ సంస్థలకు కూడా వారు హెచ్ఆర్గా వర్క్ చేస్తూ ఉంటారు. వారితో మేము కన్సల్ట్ అయినప్పుడు ఎవరైతే చదువుకున్న నిరుద్యోగులు ఉన్నారో, ప్రత్యేకంగా బీఈ కానీ డిప్లొమాలే కానీ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీబీఏ, బీఎస్సీ, బీకామ్, ఇంటర్మీడియట్, ఎస్ఎస్సి, ఇంకా మిగతా అలైడ్ కోర్సెస్ ఏమున్నా అవి చదివి ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ఒక పెద్ద జాబ్, మెగా జాబ్ మేళా నిర్వహిద్దామని వారు చెప్పినారు. దానికి అనుగుణంగానే మా జనరల్ సెక్రటరీ గారైన పెద్దలు పురుషోత్తం గారు నరేంద్రనాథ్ గారితో, సాగర నరేంద్ర గారితో కన్సల్ట్ చేసినప్పుడు వారక్కడ ఫ్రీగా నరీన్ గార్డెన్ను దీనికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. కాబట్టి జనవరి 4వ తారీఖు నాడు
పది గంటల నుంచి 5 గంటల వరకు మియాపూర్ హైదరాబాద్లో గల నరేన్ గార్డెన్లో ఈ మెగా జాబ్ మేళాను నిర్వహించడం అనేది జరుగుతుంది. అక్కడ ఉచిత భోజనం కూడా నరేంద్రనాథ్ గారు ప్రొవైడ్ చేస్తున్నారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దీంట్లో ఇంచుమించుగా ఒక 17 సంస్థలు వస్తున్నాయి. ఆ రోజు మిత్రుడు ఇప్పుడే చంద్రశేఖర్ గారు మనకు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించిన లిస్టు కూడా ఇచ్చినాడు. కాబట్టి వాళ్ళక్కడ ఆన్ ది స్పాట్ జాబ్స్ అపాయింట్మెంట్స్ కూడా మనకి ఇస్తారు. కాబట్టి మనము కోరుకునేది ఏంటంటే రెండవ విడత పల్లె ప్రగతిపై వనభర్తిలో జరిగిన అవగాహన సదస్సుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కూర్చోబెట్టి గ్రామ పంచాయతీలో చేపట్టవలసినటువంటి అంటే ఈ పల్లె ప్రగతి కార్యక్రమంలో మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలు మొత్తం ఎన్ని అంశాలు అయితే కేటగిరీ చేసినారు, పరిశుభ్రత కావచ్చు, చెట్లు పెంచడం కావచ్చు, పాత ఇళ్ళను తీసేయడం కావచ్చు, మురికి లేకుండా చేయడం కావచ్చు, వాటర్ లాగింగ్ ఏరియాస్ తీసేయడం కావచ్చు, దోమలు లేకుండా తీసేది కావచ్చు, అనేక రకమైనటువంటి సమస్యలు ఏమి ఉన్నాయో ఇవి కాక ఇంకా చేయవలసినటువంటి పనులు. మొదటిసారి చేసినప్పుడు మనం వంగిపోయినటువంటి స్తంభాలు కానీ ఊగులాడుతున్నటువంటి వైర్లను కానీ ఇటువంటి వాటిని చాలా మనం తీసుకోగలిగినాము. ఎందుకంటే ఆ కార్యక్రమంలో మనకు అదే నిర్దేశించినారు. కానీ తీవ్రమైనటువంటి సమస్య ఏముందంటే ఇళ్ళు పెరుగుతా పోయే కొద్దీ కొత్తగా లైన్ వేసుకోవడము, కొత్తగా వెచ్చర్ చేయడము, లేకుంటే కొత్తగా ప్లాట్లలో ఇల్లు కట్టుకోవడము, ఈ లైన్లు ఎటువంటి అట్లా పోతున్నాయి, లైన్లకు కట్టుకునేటువంటి ఇళ్ళకు సంబంధం లేని కారణంగా లైన్ ఒక దిక్కు ఉంటే ఇంట్లో ఒక దిక్కు ఉండేటువంటిది అలైన్మెంట్ అనేటువంటిది, కరెంట్ అలైన్మెంట్ అనేటువంటిది ప్రజలకు ఇప్పుడు ఉండేటువంటి ఇళ్ళకి ఇబ్బందిగా ఉండడం మూలంగా ప్రజలు ఈ అలైన్మెంట్ మార్చడం కొడుతుంది చాలా చోట్ల. ఈ అలైన్మెంట్ మార్చేటువంటిది ఈ 10 రోజుల ప్రణాళికలో భాగంగా లేదు. మీరు ఆ సమస్యను నోట్ చేసుకోండి, భవిష్యత్తులో మనం తీర్చేటువంటి దానితో ఒక ప్రాతిపదిగా ఏర్పాటైతుంది. గ్రామం భోగం అనేది ఉండగానే అదే సమస్యగా ప్రజలు చెప్తే మనం దాని మీదనే చర్చ పెట్టుకోవడం కాకుండా ఇష్యూ డైవర్ట్ కాకుండా ఇది తప్పకుండా పరిష్కారం చేయాల్సిన అంశమే. కానీ ఈ విడతలో కాదు, ఇది దీనికి రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ కేటాయింపు ఉంటుంది. ఒక అలైన్మెంట్ చేంజ్ కావాలంటే ఆ అలైన్మెంట్ మళ్ళీ సరైన అలైన్మెంట్ వేయడానికి అవసరమైన ఎస్టిమేట్ చేయాలి. ఎన్ని పోర్లు పడతాయి, ఎంత కండక్టర్ తెచ్చేటందు కోసం, ఎస్పీడిఎస్ఎల్ కోసం హోల్సేల్గా మొత్తం అమౌంట్ రాసుకోవడం కాబట్టి అటువంటి అంశాలు రేపు రాబోయే రోజులలో పరిష్కారం చేయవలసినటువంటి అంశాలు మనం తీసుకొచ్చినప్పుడు ఇవి తప్పకుండా పరిష్కరించేవే మేము నోట్ చేసుకుంటున్నాము. ఈ 10 రోజుల్లో జరిగేది కాదు అనేటువంటి మాట స్పష్టంగా ప్రజలకు చెప్పాలి. మనమందరం కలిసి చేస్తున్నాం, ఏది కాదో అది భవిష్యత్తులో టేకప్ చేస్తాం అనేటువంటి స్పష్టత మనం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని నియమిస్తున్నాం. ఈ మండల స్థాయి అధికారులు అనేటువంటి వాళ్ళు సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరు గ్రామంలో కట్ల మహేశ్వర స్వామి వారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్.
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన ప్రస్తుత గ్రామ సర్పంచ్ గుండెపోటుతో మరణించాడు. దీంతో గ్రామ ప్రజలు శోకసందంలో మునిగారు. అహర్నిశలు పాటుపడి ఒక కార్యకర్తగా ఒక ఎంపీటీసీగా మొన్న జరిగిన ఎన్నికల్లో ఓరా ఓరిన ఎన్నికలు జరిగిన ప్రజల పక్షాన పోరాటం చేసిన వ్యక్తిగా ప్రజల మన్ననలతోని సర్పంచ్గా గెలిచి అందరి మనసును దోచుకున్న శ్రీనివాస్ యాదవ్ గారి సంతాప సభలో మాట్లాడే సమయం వస్తుందని చెప్పేసి నేను ఊహించలేదు. కేంద్రానికి సంబంధించిన ఈ గ్రామానికి నాయకత్వం వహించడం సర్పంచ్గా అంటే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసే అవకాశం వారికి వస్తుంది. తప్పకుండా ఆ కార్యక్రమాలలో సన్మానం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి భావించడం కానీ సంతాప సభలో మాట్లాడే విషాదకరమైన కాలం వస్తుందని చెప్పేసి నేను కూడా ఊహించలేదు. దాదాపుగా దుఃఖసాగరంలో మునిగిపోయింది. అంటే పార్టీ అనంటే ఏ పార్టీలో పనిచేసినా పార్టీలకు అతీతంగా ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించి ఇంతమందిని హృదయాల్లో చుట్టుపక్కల గ్రామాలలో కానివ్వండి ఇంతమందిని హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకొని ఎంతోమందిని అభిమానుల్ని సంపాదించుకున్న శ్రీనివాస్ యాదవ్ గారి ఆత్మ శాంతించాలని, మరి వారు లేని లోటుని మనం కుటుంబ సభ్యులకి తీర్చలేకపోయినా వారికి భవిష్యత్తులో ఏ ఇబ్బంది రాకుండా తప్పకుండా మా వంతు ఏ సహకారమైనా అందించడానికి నా వంతుగా మీకు ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ అనేది కాదు, పనిచేసే అవకాశం ఒకసారి ఇచ్చింది కాబట్టి తప్పకుండా దాని మీద సానుకూలంగా ఆలోచించడంతో పాటు మా వంతుగా పార్టీ పరంగా ఏ రకంగా ఉపయోగపడగలుగుతామో ఆ ఉపయోగపడే విషయంలో తప్పకుండా మా మండల శాఖతోని మా మండల నాయకులతోని జిల్లా ప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం. అదే రకంగా మరి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునే ఆలోచన మీరు పార్టీ పరంగా కానీ గ్రామ ప్రజల నుంచి కానీ ఒకవేళ అటువంటి నిర్ణయం ఏదన్నా జరిగితే విగ్రహ ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం నుంచి స్థలాన్ని మాత్రం కేటాయిస్తాను. అది వేదిక పరంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడి తప్పకుండా స్థలాన్ని కేటాయిస్తాం. విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి కూడా మా వంతుగా ఏదైనా ఏ రకమైన సహకారమైన అందించడానికి తప్పకుండా ఒక శాసనసభ్యుడిగా మీకు తోడ్పాటు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ మరి ఈ విషాదకరమైన సంఘటనలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కళ్ళకి పేరు పెన్న చింతిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గుడిపాడులోని పోడు భూములను భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మదిశెట్టి సామిలు పరిశీలించారు. భారతీయ జనతా పార్టీ, ఓబీసీ మోర్చా మరియు భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అయినటువంటి నేను, నా పేరు మద్దిశెట్టి సామేలు. సత్తుపల్లి మండల పరిధిలోని కాకర్లపల్లి రెవెన్యూ పరిధిలో గల 324 సర్వే నెంబరు గుడిపాడు ఎస్టీ కాలనీకి సంబంధించి తామర చెరువు ముందున్నటువంటి వరిపొలాలను ఈరోజు మనం పరిశీలిస్తున్నాం. ఈ వరిపొలాలనే స్థానికంగా ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు పోడుభూమి అంటున్నారు, అంటే కొత్త పోడు అంటున్నారు. 1994 నుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూమిని ఈరోజు గిరిజనులు మొత్తం కూడా మీరు చూడండి, మొత్తం వరిపొలాలు మొత్తం కూడా ఈ భూములను పట్టుకొని ఫారెస్ట్ అధికారులు అవి మా భూములు మేము మొక్కేసుకుంటామని చెప్పి గిరిజనుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. కమిషనర్ గారు స్పందించి కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, సత్తుపల్లి తహసీల్దార్ గారికి లేఖ రాయడం జరిగింది. నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే పోడు మీద ట్రైబల్స్కు ఉన్నటువంటి హక్కుల్ని అమలు చేయండి. 2005 అటవీ హక్కుల చట్ట ప్రకారం 2005 అటవీ హక్కుల చట్టం వస్తే వీళ్ళు 1996 నుంచి సాగు చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళు హక్కుదారులా కాదని నేను అడుగుతున్నా. ఈరోజు గుడిపాడు దగ్గర నుంచి మొదలుపెట్టి బొగ్గపాడు వరకు కూడా 100 ఎకరాలు పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా
భారతీయ జనతా పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తానా, పట్టాలు ఖచ్చితంగా ఇవ్వాలి. మేము మొన్న కూడా చెప్పినా, నేను మొన్న కూడా నేను రీసెంట్గా ఏం చెప్పానంటే, కొత్తగా ఎవరైతే ఓటు నరుకుతారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు. సంవత్సరాల తరబడి సాగు చేసుకుంటూ 170 యాక్ట్ ప్రకారం, ట్రైబల్ యాక్ట్ ప్రకారం, అటవాకుల చట్ట ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్నటువంటి భూమిది, దాళవ సారవ పండేటటువంటి భూమి, వాటర్ సప్లై లేక ఒక సారవ వరకే చేసుకుంటున్నారు గిరిజనులు. బోరు గనక ఐటీడీఏ నుండి, ఢిల్లీ బోరు గనక ఐటీడీ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు కనుక శాంక్షన్ చేయగలిగితే దాళవ సాళవ రెండు పంటలు పండుతాయి. గిరిజనులకు మనం భూమి పెట్టిన వాళ్ళం అవుతాం. అటవీ హక్కుల చట్ట ప్రకారం గిరిజనులకు ఉన్నటువంటి హక్కులను అమలు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, రానున్నటువంటి కాలంలో భారతీయ జనతా పార్టీ 2020 నుంచి ప్రత్యేకంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ గారు కానివ్వండి, కలెక్టర్ గారు కానివ్వండి, ఆర్డీఓ గారు కానివ్వండి, మీరు స్వయంగా రండి. 324 సర్వే నెంబరు ఆల్రెడీ జాయింట్ సర్వేకి తహసీల్దార్ గారు లెటర్ రాయడం జరిగింది. ఇప్పటి వరకు జాయింట్ సర్వే జరగలేదు. ఇక్కడ జాయింట్ సర్వే జరిపించండి. ఈ వరి పొలాలా కావా చూడండి. వరి పొలాలే అని మీకు నిర్ధారణ అయితే ఇక్కడ ఉన్నటువంటి గిరిజన నాయకుడు 80 మందికి 80 ఎకరాలు పట్టాలు ఇచ్చి వాళ్ళకి జీవనోపాధి కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా గిరిజన తరపున మిమ్మల్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కామారెడ్డి జిల్లా బాన్సువాడకి చెందిన 5 నెలల బాలుడు తన వేలుకు ఉన్న ఉంగరాన్ని మింగేశాడు. గమనించిన తల్లిదండ్రులు ఉటౌటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. సంతోష్ కుమార్ కొండ, ఈఎన్టీ సర్జన్, మనోరమ హాస్పిటల్. ఈ యాసిన్ అనే 5 నెలల బాబు తన వేలికున్న ఉంగరాన్ని, అంటే వేలు చప్పరిస్తూ మింగేశాడు. అక్కడ బాన్స్వాడ ప్రాపర్ వాళ్ళది, అక్కడ బాన్స్వాడలో ఒక పీడియాట్రిషియన్ చూసి ఇది ఈఎన్టీ సంబంధమైన కేసు అండ్ బాబు చాలా చిన్న బాబు సో రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిఫర్ చేశారు. సో అక్కడ ఎక్స్రే తీసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇటువైపు నుంచి ఎక్స్రే తీసినప్పుడు త్రోట్లో ఉంది అని తెలుస్తుంది తప్ప అది ఫుడ్ పైప్లో ఉందా లేదా గాలి తీసుకునే గొట్టంలో ఉందా అనేది మనకు అర్థం కాదు. యాజ్ సూన్ యాజ్ బాబు ఇక్కడికి రాగానే మేము ఎక్స్రే ఇటువైపు నుంచి తీసి అది ఎక్కడుందో నిర్ధారణ చేసుకొని తొందరగా ఆపరేషన్ తీసుకెళ్ళాము. అంటే 4 ఏండ్లు 5 ఏండ్లు ఆ పిల్లల్లో కాయిన్ మింగడము తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ 5 నెలల బాబు అనేది చాలా ప్రీషియస్ థింగ్ అండ్ చాలా డెలికేట్ థింగ్, అందుకోసమే ఇంత పెద్ద ఎక్విప్డ్ థింగ్, ఇంత కాంపిటెంట్ అనస్థెటిస్ట్ ఇవన్నీ ఉన్న ఈ హాస్పిటల్లో చేయగలిగాం. సో థ్యాంక్స్ టు మనోరమ హాస్పిటల్ అండ్ భగవంతుడి దయవల్ల ఆపరేషన్ చాలా బాగా జరిగింది అండ్ బాబు కూడా హెల్దీగా ఉన్నాడు. నౌ వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్, ఇప్పుడు మేము డిశ్చార్జ్ చేసేస్తున్నాం. విత్ ఇన్ నాట్ ఈవెన్ అంటే 24 గంటల లోపే మనము బాబుని డిశ్చార్జ్ చేయవచ్చు. ఇప్పుడు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరియు ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. ఈరోజు
ధర్మారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న సెవెన్ బెడ్రూమ్ ఇండ్లను సర్పంచి ఇతర ప్రజాప్రతిల ఆధ్వర్యంలో పరిశీలించడం జరిగింది. త్వరలోనే వితిన్ నెల 15 రోజులలో కంప్లీట్ చేసి ఎవరైతే పేదలకు అందివ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారో చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నియోజకవర్గంలో చాలా సిద్ధంగా ఉన్నాయి, వాటిని కూడా కనెక్ట్ త్వరలోనే వాటిని కూడా డిస్క్రిప్షన్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పటికైనా నిరంతరంగా అక్కడ కారణాల వల్ల ఆగిపోయిన నిర్మాణాన్ని ఏపక్షంలో వాళ్ళకందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ ఎసెన్స్ రద్దు చేయడం పెద్ద పరిధిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాస్తవంగా బయట నిజంగా నిర్మాణం పెద్ద మొత్తంలో కొనసాగుతున్నప్పటికీ ఇంకా చాలా నిర్మాణం ఇంకా కొన్ని ఇల్లు రావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం దుబ్బాక పేద నియోజకవర్గం చాలామంది ఇల్లు లేని పేదలు కాబట్టి వాళ్ళందరికీ సుఖవసతి కల్పించాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం. అందులో భాగంగా మేము సాధ్యమైనంత వరకు ప్రయత్నాలు చేసినప్పటికీ చాలా దగ్గర స్థల మూలంగా మరి ఇండ్లు నిర్మాణం చేయలేకపోయడం, ముఖ్యంగా ఉదాహరణకు మన కొండపూర్ గ్రామంలోనే నియోజకవర్గంలో ప్రప్రథమంగానే కొండపూర్లో ఇల్లు ప్రారంభించడం, అక్కడ మరి కాంట్రాక్టర్ మన లింగమే కాంట్రాక్టర్గా అన్ని పనులు పూర్తి చేసి ప్రారంభించే క్రమంలో అక్కడ స్థల వివాదం జరిగి అక్కడ విరమించుకోవాల్సి వచ్చింది. లేని పక్షంలో అక్కడ ఇల్లు లేని పేద దళితులు ఈరోజు నూతన గృహాలలో ఉండేవారు. ఇట్లా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, అనవసరంగా వివాదాలకు దిగి మరి ఇళ్ల నిర్మాణం నడుపుకుంటే చివరికి నష్టపోయేది మన పేద ప్రజలే. అన్నీ జరిగి ఇళ్ల నిర్మాణం అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటే జరిగే ప్రయోజనం ఉండదు కాబట్టి మరి ఇళ్ల నిర్మాణం సహకరించాల్సి ఈ నెల 2 తారీఖు నుంచి మరి వివిధ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కూడా పెద్ద మొత్తంలో మన నియోజకవర్గంలో ప్రారంభించి దాన్ని సక్సెస్ చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు ప్రజలు రాజకీయాలకు అతీతంగా మన గౌరవ సర్పంచులు ఎంపీటీసీలు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి కుల సంఘాలు మహిళా సంఘాలందరూ ముందుకొచ్చి సహాయ సహకారం అందివ్వాల్సింది విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే గతంలో నిర్వహించిన 30 రోజుల ప్రాణికతోని గ్రామాల రూపురేఖలు మారిపోయినాయి. ఈ ఊరు నాది, దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలన్న ఒక చైతన్యాన్ని ప్రతి మనిషిలో తర్వాత కేసీఆర్ 30 రూపాయలు కాబట్టి 10 రోజుల ప్రణాళికలో మరి అక్కడక్కడ ఏమన్నా మిగిలిన కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఇంకా గ్రామాన్ని ఇంకేం విధంగా మన అభివృద్ధి దశలోకి తీసుకెళ్తాము ఆలోచించుకోవడానికి మంచి తరుణం ఈ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా చెప్పేస్తుంది. 3 తారీఖు